బ్యాక్ టు న్యూస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా వేమురులో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇచ్చాడట. ఇచ్చిన తర్వాత అరుణ్ జైట్లీతో ఈ ప్రకటన చేయించారు సెప్టెంబర్ 8, 2016. ఇదే పెద్ద మనిషి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై వారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ ప్రకటన చేయించారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అది అబద్ధపు ప్యాకేజీ అయితే మరి ఎందుకు బీజేపీ వాళ్ళకు మీరు శాలువాలు కప్పి సన్మానం చేశారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. అదంతా కూడా అబద్ధపు ప్యాకేజీ అయితే మరి ఎందుకు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మరుసటి రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అరుణ్ జైట్లీకి నరేంద్ర మోడీని పొగుడుతూ తీర్మానాలు ఎందుకు చేశారు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అంతటితో కూడా ఆగలేదు చంద్రబాబు నాయుడు గారు. అంతటితో కూడా ఆగకుండా ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి అన్న వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రత్యేక ప్యాకేజు సెప్టెంబర్ 8, 2016న చెప్పారు. ఈ ప్యాకేజీ చెప్పిన 5 నెలల తర్వాత అంటే జనవరి 27, 2017లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అన్ని పేపర్లకు కనిపించే విధంగా ఈ పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా? కేంద్రం మన రాష్ట్రానికి చేసినట్టుగా ఏ రాష్ట్రానికైనా చేసిందా? ఒకవేళ చేసి ఉంటే చెప్పండి అని ఛాలెంజ్ చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా కోసం ధర్నాలు చేస్తే, నిరాహార దీక్షలు చేస్తే అన్యాయంగా కూడా ఆ ఉద్యమాలను, ఆ ధర్నాలను, ఆ నిరాహార దీక్షలను దగ్గర ఉండి నీరుగార్చింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. పిల్లలు ప్రత్యేక హోదా నినాదం అందుకుంటే, పిల్లలు ప్రత్యేక హోదా కోసం అడిగితే పిల్లల మీద పీడీ యాక్ట్ పెడతానని చెప్పింది నువ్వు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అవసరం లేదనే ఆలోచన కేంద్రానికి చంద్రబాబు కలగజేయలేదా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో లేని అభివృద్ధిని చూపించి రాష్ట్రం 12% అభివృద్ధితో పరిగెత్తింది అని, రాష్ట్రంలో 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, తలసరి ఆదాయం దేశం సగటు కన్నా ఎక్కువ ఉందని ఇటువంటి తప్పుడు లెక్కలు ఇవ్వడం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అసలు వైఎస్ఆర్సీపీ కన్నా అవిశ్వాసం పెట్టకపోయి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసలు అవిశ్వాసం పెట్టి ఉండేవాడేనా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలందరూ కూడా మొత్తం కూడా లోక్సభ స్థానాలకు రాజీనామా చేసి పార్లమెంట్ చివరి రోజున, బడ్జెట్ సమావేశాల చివరి రోజున మొత్తం అంటే అప్పటికీ ఇంకా పార్లమెంటు ఇంకా 14 నెలలు ఇంకా వ్యవధి ఉంది, అప్పుడే బడ్జెట్ సమావేశాలు అయిపోయింది. ఆ బడ్జెట్ సమావేశాల చివరి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వాళ్ళ పదవులకు రాజీనామా చేసి వాళ్ళంతా వెళ్ళి అమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. అప్పుడే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా రిక్వెస్ట్ చేశాం, గట్టిగా అడిగాం. ఆ రోజే కన్నా చంద్రబాబు నాయుడు గారు తన పార్టీకి సంబంధించిన ఎంపీల చేత కూడా రాజీనామా చేయించి ఉంటే, వాళ్ళు కూడా వచ్చి అమరణ నిరాహార దీక్ష కూర్చుంటే రాష్ట్రంలోని 25కి 25 మంది ఎంపీలు మొత్తంగా రాజీనామా చేసి అమరణ నిరాహార దీక్ష కూర్చొని ఉంటే ప్రత్యేక హోదా రాకుండా పోయి ఉండేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇంతటి దారుణంగా మోసం చేసిన ఈ వ్యక్తి ఇవాళ అదే ప్రత్యేక హోదా కోసం నల్ల చొక్కాలు వేసుకుంటాడు,
ధర్మ పోరాట దీక్షలు అని అంటూ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సినిమా చూపిస్తాడు మనందరికీ. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇంతటి దారుణమైన మోసాలు ప్రతి అంశంలోనూ కనిపిస్తాయి. రైతుల రుణాల దగ్గర నుంచి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ దాకా కూడా ఇవే అన్యాయాలు మోసాలు కనిపిస్తాయి.